ఓకే, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ బై యూజింగ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ మెంట్ బై అల్ట్రాసోనిక్ వేవ్స్? వీ ఆల్ నో దట్ సౌండ్ ఈజ్ డ్యూ టు ద వైబ్రేషన్ ఆఫ్ వన్ ఆర్ అదర్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టికల్స్. సో సౌండ్ అనేది వైబ్రేషన్స్ నుండి ఉత్పన్నమవుతుంది. ద హ్యూమన్ ఇయర్ కెన్ హియర్ ద సౌండ్ వేవ్స్ ఇన్ బిట్వీన్ 20 Hz టు 20 kHz. దిస్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ అడిబుల్ రేంజ్. సో ఈ రేంజ్నే మనం అడిబుల్ రేంజ్ అంటాము. 20 Hz నుంచి 20 kHz వరకు మనం వినగలం అన్నమాట. సో 20 Hz కంటే బిలో ఉన్న సౌండ్ని మనం వినలేం. అదేవిధంగా 20 kHz కంటే అబౌ ఉండే రేంజ్ కూడా మనం వినలేం. సో మనం వినగలిగిన రేంజ్ ఏంటంటే 20 Hz టు 20 kHz. సో దీన్నే మనం అడిబుల్ రేంజ్ అంటున్నాం. ద సౌండ్ వేవ్స్ హ్యావింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అబౌ ద అడిబుల్ రేంజ్ ఈజ్ నోన్ యాజ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ఆర్ సూపర్సోనిక్ వేవ్స్. అడిబుల్ రేంజ్ కంటే సౌండ్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటే వాటినే మనం అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటున్నాం లేదా సూపర్సోనిక్ వేవ్స్ అంటున్నాం. ద సౌండ్ వేవ్స్ విచ్ హ్యావ్ ద ఫ్రీక్వెన్సీస్ లెస్ దాన్ ద అడిబుల్ రేంజ్ ఆర్ కాల్డ్ ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్. సో అడిబుల్ రేంజ్ కంటే కూడా సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీస్ తక్కువగా ఉంటే వాటిని మనం ఇన్ఫ్రాసోనిక్ వేవ్స్ అంటున్నాం. అయితే ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్, ఏ విధంగా ఈ అల్ట్రాసోనిక్ వేవ్స్ని మనం ఉత్పన్నం చేయొచ్చు? దెర్ ఆర్ టూ ఇంపార్టెంట్ మెథడ్స్, నేమ్లీ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ అండ్ పీజో ఎలక్ట్రిక్ మెథడ్, విచ్ ఆర్ మోస్ట్లీ యూజ్డ్ నవ్యడేస్. సో ఇవాల్టి రోజుల్లో రెండు ముఖ్యమైన పద్ధతులు మనకి ఉన్నాయి అల్ట్రాసోనిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి. అవేంటంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్, పీజో ఎలక్ట్రిక్ మెథడ్. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఫ్రీక్వెన్సీస్ అప్ టు 100 kHz ఆర్ నీడెడ్, వైల్ పీజో ఎలక్ట్రిక్ జనరేటర్స్ ఆర్ యూజ్డ్ మోస్ట్లీ ఫర్ ద ఫ్రీక్వెన్సీస్ అబౌవ్ దట్. సో మ్యాగ్నెటో ఫ్రిక్షన్ మెథడ్ని ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే, మనకు అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీ 100 kHz వరకు కావాలనుకుంటే మ్యాగ్నెటో ఫ్రిక్షన్ మెథడ్ని యూజ్ చేస్తాము. అంతకు మించి కావాలంటే మనం ఖచ్చితంగా పీజో ఎలక్ట్రిక్ జనరేటర్స్ని ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ని ఉపయోగించి అల్ట్రాసోనిక్ వేవ్స్ని ఏ విధంగా ప్రొడ్యూస్ చేయాలో మనం నేర్చుకుందాం. సో మొదటగా ప్రిన్సిపల్ ఏంటి? వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్? దిస్ మెథడ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఫినామినన్ ఆఫ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్. సో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మీద ఆధారపడి ఈ మెథడ్ మనకు అవైలబిలిటీలో ఉందన్నమాట. అకార్డింగ్ టు దిస్ ఫినామినన్, ఈ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఫినామినా ఏం చెప్తుందంటే, వెన్ ఏ రాడ్ ఆఫ్ ఫెర్రోమ్యాగ్నెటిక్ మెటీరియల్ సచ్ యాజ్ ఐరన్ ఆర్ నికెల్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యారలల్ టు ఇట్స్ లెంత్, ఏ స్మాల్ ఎక్స్పాన్షన్ అక్కర్స్. సో ఏంటి దీని అర్థం అంటే, సో నికెల్ లేదా ఐరన్ లాంటి యొక్క ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము. సో ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో లెంత్కు అనుగుణంగా ప్యారలల్గా ప్లేస్ చేసినప్పుడు, ఇక్కడ మీరు ఫిగర్లో క్లియర్గా చూడొచ్చు, సో ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఎన్ ఎక్స్పాన్షన్ అక్కర్స్, దాని యొక్క లెంత్లో మార్పు వస్తుంది అనమాట. దిస్ చేంజ్ ఆఫ్ లెంత్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది సైన్ ఆఫ్ ది ఫీల్డ్. సో ఫీల్డ్ యొక్క సైన్తో మనకి ఇక్కడ అవసరం లేదు. సో ఈ చేంజ్ ఇన్ లెంత్ అనేది ఫీల్డ్ యొక్క సైన్ మీద ఆధారపడదు అండ్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫీల్డ్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. తీసుకున్న మెటీరియల్ మీద, ఆ ఫీల్డ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మీద, ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ చేంజ్ ఇన్ లెంత్ అనేది. Ordinarily, the amplitude of vibration of rod is small. Sadharananga manam gamaniste rod yokka amplitude of vibrations takkuvaga untayi. If the frequency of the alternating current is same as the natural frequency of the rod, then resonance occurs and the amplitude of vibration is considerably increased. Alternating current yokka frequency rod yokka natural frequency tho samanamainappudu రెజోనెన్స్ అక్కర్స్, రెజోనెన్స్ అనేది మనకి ఇక్కడ ఏర్పడుతుంది. తద్వారా యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వీటినే మనం రెజోనెంట్ వైబ్రేషన్స్ అంటున్నాం. ఎప్పుడైతే ఇక్కడ రెజోనెన్స్ క్రియేట్ అయిందో, ద సౌండ్ వేవ్స్ ఆర్ నౌ ఎమిటెడ్ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ది రాడ్. సో రాడ్ యొక్క రెండు వైపుల నుండి సౌండ్ వేవ్స్ అనేవి ఎమిట్ అవుతాయి. మోర్ ఓవర్, ఇఫ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది అల్ట్రాసోనిక్ వేవ్స్, సో మనం అప్లై చేసే ఫ్రీక్వెన్సీ అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీగా ఉన్నప్పుడు, అంత రేంజ్లో మనం అప్లై చేస్తే
ద రాడ్ సెండ్స్ అవుట్ అల్ట్రాసోనిక్ వేవ్స్. సో ఇప్పుడు రాడ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ని రెండు వైపులా ఎమిట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ సచ్ రాడ్ ఈస్ గివెన్ బై, సో ఈ ఫ్రీక్వెన్సీని ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/2L స్క్వేర్ రూట్ ఆఫ్ వై బై రో, వేర్ ఎల్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది రాడ్, వై ఈస్ ద యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది రాడ్ మెటీరియల్ అండ్ రో ఈస్ ద డెన్సిటీ ఆఫ్ ది రాడ్ మెటీరియల్. ఓకే, నౌ యూ కెన్ సీ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ యొక్క కన్స్ట్రక్షన్ని ఇప్పుడు మనం చూద్దాం. An experimental arrangement to produce ultrasonic waves is shown in this figure. Magnetostriction method lo experimental arrangement ee vidhanga untundi. There is a short nickel rod AB which is clamped at the center. So figure lo meer chuste oka rod place cheyabadundi, center lo clamp cheyabadi. The rod is permanently magnetized in the beginning by passing direct current in the coil which is wrapped around the rod. ఏదైతే రాడ్ని మనం ప్లేస్ చేసామో అది పర్మనెంట్గా మ్యాగ్నెటైజ్ చేయబడి ఉంది. సో ఇక్కడ రాడ్ యొక్క లెంత్ ఏబి అనుకుంటున్నాం. లెంత్ మొత్తం కూడా ఒక కాయిల్ని చుట్టి ఉంచారు, కింది నుంచి పై వరకు కూడా. ఎప్పుడైతే డైరెక్ట్ కరెంటు ఈ కాయిల్ గుండా ఎంటర్ అవుతుందో ఆ కాయిల్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అక్కడ క్రియేట్ చేసుకొని రాడ్ మొత్తాన్ని పర్మనెంట్లీ మ్యాగ్నెటైజ్డ్గా మార్చేస్తుంది. సో ఈ విధంగా మొదట్లోనే రాడ్ని మనం పర్మనెంట్లీ మ్యాగ్నెటైజ్డ్గా చేస్తాం. సో ద రాడ్ ఈజ్ పర్మనెంట్లీ మ్యాగ్నెటైజ్డ్ ఇన్ ద బిగినింగ్. సో మొదట్లోనే రాడ్ అనేది మ్యాగ్నెటైజ్ అవుతుంది. ఎలా? డైరెక్ట్ కరెంట్ని కాయిల్ గుండా పాస్ చేయడం ద్వారా. ఆ కాయిల్ అనేది రాడ్ చుట్టూ చుట్టబడి ఉంది కాబట్టి. దెర్ ఆర్ టూ అదర్ కాయిల్స్ L1 అండ్ L2 విచ్ ఆర్ ర్యాప్డ్ రౌండ్ ద రాడ్ యాస్ షోన్ ఇన్ దిస్ ఫిగర్. ఇక్కడ మీరు గమనించాలి, మొదటగా ఒక కాయిల్ అనేది కంప్లీట్గా రాడ్ యొక్క లెంత్ ఏదైతే ఉందో మొత్తాన్ని కవర్ చేస్తుంది. అది ఎందుకు అంటే కేవలం ఆ రాడ్ని మ్యాగ్నెటైజ్ చేయడానికి. కానీ ఈ కాయిల్స్ యొక్క పర్పస్ వేరే. ద కాయిల్ L2 ఈజ్ కనెక్టెడ్ ఇన్ ద ప్లేట్ సర్క్యూట్ ఆఫ్ ఏ ట్రయోడ్ వాల్వ్. ప్లేట్ సర్క్యూట్ ఆఫ్ ఏ ట్రయోడ్ వాల్వ్కి ఈ L2 కాయిల్ అనేది కనెక్ట్ చేయబడి ఉంది. వైల్ L1 కాయిల్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ ద గ్రిడ్ సర్క్యూట్. సో L1 కాయిల్ని మనం గ్రిడ్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తున్నాం. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటింగ్ ప్లేట్ సర్క్యూట్ ఈజ్ అడ్జస్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ వేరియబుల్ కండెన్సర్ సి కనెక్టెడ్ అక్రాస్ ద కాయిల్ L2. ఆసిలేటింగ్ ప్లేట్ సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయడానికి మనం ఇక్కడ ఉపయోగిస్తున్నాం వేరియబుల్ కండెన్సర్ సిని. అది కాయిల్ L2కి అక్రాస్ గా ప్లేస్ చేయబడి ఉంది. ద డైరెక్ట్ కరెంట్ మిల్లీ అమ్మీటర్ రీడ్స్ ద ప్లేట్ కరెంట్. సో ఇక్కడ మిల్లీ అమ్మీటర్ అనేది ప్లేట్ కరెంట్ని మెజర్ చేయడానికి ప్లేస్ చేయబడింది అన్నమాట. వెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ప్లేట్ సర్క్యూట్ ఈజ్ సేమ్ యాజ్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రాడ్. ప్లేట్ సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది రాడ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో సమానమైనప్పుడు రెజోనెంట్ వైబ్రేషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సరౌండింగ్ మీడియం. రెజోనెంట్ వైబ్రేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ద వైబ్రేషన్స్ ఆర్ మెయింటైన్డ్ డ్యూ టు ద కప్లింగ్ ప్రొవైడెడ్ బై కాయిల్ L1. సో ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా కాయిల్ L1 చేత మేనేజ్ చేయబడుతుంటాయి. వెన్ ద రెజోనెన్స్ ఆసిలేషన్ స్టార్ట్, ఎప్పుడైతే రెజోనెన్స్ ఆసిలేషన్ స్టార్ట్ అవుతాయో ద మిల్లీ అమ్మీటర్ రికార్డ్స్ ద మ్యాక్సిమం కరెంట్. సో మిల్లీ అమ్మీటర్ ఏదైతే ఉందో మ్యాక్సిమం కరెంట్ని రికార్డ్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ సంవాట్ అబౌట్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ టు ప్రొడ్యూస్ అల్ట్రాసోనిక్ వేవ్స్. నౌ వీ కెన్ సీ వర్కింగ్ హౌ ఇట్ వర్క్స్. వెన్ ద ప్లేట్ కరెంట్ పాసింగ్ త్రూ ద కాయిల్ L2 ఈజ్ చేంజ్డ్, కాయిల్ L2 గుండా వెళ్లే ప్లేట్ కరెంట్లో చేంజ్ వచ్చినప్పుడు ఇట్ కాజెస్ ఏ కరస్పాండింగ్ చేంజ్ ఇన్ ద మ్యాగ్నెటైజేషన్ ఆఫ్ ద రాడ్. సో దీని ఎఫెక్ట్ దేని మీద ఉంటుందంటే రాడ్ని మ్యాగ్నెటైజేషన్ చేయడం మీద. దస్ దెర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ద రాడ్. రాడ్ యొక్క లెంత్ లో చేంజ్ వస్తుంది. దిస్ వైబ్రేషన్ ఇన్ ద లెంత్ కాజెస్ ఏ వైబ్రేషన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ త్రూ ద గ్రిడ్ కాయిల్ L1. సో ఈ లెంత్ యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క వైబ్రేషన్ మీద ఎఫెక్ట్ చూపుతాయి. వేటి గుండా? త్రూ ద గ్రిడ్ కాయిల్ L1 కాయిల్ గుండా అన్నమాట. విచ్ ఇన్ టర్న్స్ చేంజెస్ ద EMF డెవలప్డ్ అక్రాస్ ద L1. This EMF acts on the grid. Grid meeda EMF anedi act avutu untundi and produces an amplified current change in the plate circuit that is in the coil L2. So magnetic flux loki enter ayye current lo e matram changes vachina EMF anedi create avutundani manam Faraday's laws dwara telusukovachu. L2 coil lo alternating current lo change teesku raavatam dwara
ఇక్కడ ఈఎంఎఫ్ అనేది క్రియేట్ అయింది. ఆ ఈఎంఎఫ్ అనేది గ్రిడ్ మీద యాక్ట్ అవ్వడం ద్వారా ప్రొడ్యూసెస్ యాంప్లిఫైడ్ కరెంట్ చేంజ్, యాంప్లిఫైడ్ కరెంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కడ? ఇన్ ద కాయిల్ L2 కాయిల్ లో అన్నమాట. ఇన్ దిస్ వే ద ప్లేట్ కరెంట్ బిల్డ్స్ అప్ టు ఏ లార్జ్ యాంప్లిట్యూడ్ విత్ ఏ ఫ్రీక్వెన్సీ డిటర్మైన్డ్ బై ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లాంగిట్యూడినల్ వైబ్రేషన్ ఆఫ్ ది రాడ్. సో ఈ విధంగా ప్లేట్ కరెంట్ అనేది లార్జ్ యాంప్లిట్యూడ్ క్రియేట్ చేసుకుంటాయి సర్టెన్ ఫ్రీక్వెన్సీతో. సో వాటిని మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది లాంగిట్యూడ్ ఆఫ్ ది వైబ్రేషన్ ఆఫ్ ది రాడ్. సో వీటి ద్వారా వాటిని డిటర్మైన్ చేయొచ్చు. దస్ ద వైబ్రేషన్ ఆఫ్ ది రాడ్ ఆర్ మెయింటైన్. ఈ విధంగా రాడ్ యొక్క వైబ్రేషన్స్ మెయింటైన్ చేయబడతాయి. మొత్తం మీదుగా వెన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సర్క్యూట్ బికమ్స్ ఈక్వల్ టు ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రాడ్. సో సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ రాడ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో సమానమైనప్పుడు రెజోనెన్స్ అక్కర్స్ అండ్ సౌండ్ వేవ్స్ ఆఫ్ మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ జనరేటెడ్ బై అడ్జస్టింగ్ ద లెంత్ ఆఫ్ ద రాడ్ అండ్ కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్. లెంత్ ఆఫ్ ద రాడ్ని అదేవిధంగా కెపాసిటీ ఆఫ్ ది కండెన్సర్ని అడ్జస్ట్ చేసుకోవడం ద్వారా హై ఫ్రీక్వెన్సీ ఆసిలేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ అప్టైన్డ్. సో మొత్తం మీదుగా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క లెంత్లో చేంజ్ వస్తుంది. ఈ ఫినామినానే మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటాం. సర్క్యూట్ యొక్క ఫ్రీక్వెన్సీ రాడ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో సమానమైనప్పుడు రెజోనెన్స్ అనేది ఏర్పడింది. ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇంక్రీజ్ అవుతాయో రాడ్ యొక్క రెండు వైపుల నుండి సౌండ్ వేవ్స్ అనేవి ఎమిట్ చేయబడతాయి. ఇఫ్ ద అప్లైడ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్, అల్ట్రాసోనిక్ వేవ్స్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం గనక ఇక్కడ అప్లై చేస్తే రాడ్ యొక్క రెండు వైపుల నుండి అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి వెలువడతాయి. సో దిస్ ఈస్ సమ్వాట్ అబౌట్ ది ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్ బై యూజింగ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్.